ఇప్పుడు ఇవాల ఈ సంక్రాంతికి నిజంగానే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అన్నట్టుగానే ప్రతి పేద కుటుంబానికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆస్తిని స్థిరాస్తిని అందించే ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోను రాష్ట్రంలో ప్రతి ఒక్క పట్టణంలోను ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఆ ఇళ్లల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30,75,000 ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థల పట్టాలు ఇవాల పంపిణీకి శ్రీకారం చుట్టాము. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఒక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున రెండు పండుగలు ఒకే రోజు వచ్చిన శుభగడియల మధ్య ఈ 30,75,000 ఈ ఇళ్ల పట్టాలలో అక్షరాల 28,30,000 ఇళ్లను కడతా ఉన్నాం. ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్లను కూడా కట్టించి ఇస్తా ఉన్నాం. ఈ 30,75,000 ఇళ్ల పట్టాలలో ఇస్తా ఉన్న ఈ ఇళ్ళు రెండు దశల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఇదే లేఅవుట్లో కాసేపటి కిందట ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, కలెక్టర్ గారిని అడిగా, అన్నా ఈ లేఅవుట్లో మార్కెట్ విలువ ఎంత ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. మనం ఇచ్చే ప్లాటుకు సంబంధించిన మార్కెట్ విలువ ఎంత ఉంటుంది, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇస్తా ఉన్న మార్కెట్ విలువ అని కలెక్టర్ గారు నాతో అన్నారు. 3,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారు నాతో అన్నారు. ఇవాళ ప్లాటు ఇవ్వక మునిపే 3,00,000, రేపొద్దున ఇక్కడ ఇల్లు కట్టి ఈ ప్లాట్లలోకి అభివృద్ధి తీసుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్లాట్లలో పూర్తయితే ఇక్కడ ఇల్లు కడితే ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడిగా వాళ్లకు వాళ్ళ బిడ్డగా వాళ్ళ చేతుల్లో కనీసం 7-8 లక్షలకు సంబంధించిన ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పి, ఇంతకన్నా గర్వకారణం ఏదైనా ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ లేఅవుట్ ఇలా చూస్తూ ఉంటే ఈ లేఅవుట్ అక్షరాల 400 ఎకరాలలో లేఅవుట్ నీట్గా ప్లాట్లు చేశారు. ఈ లేఅవుట్లోనే ఉట్టి కరెంట్ ఇవ్వడమే కాదు, ఉట్టి రోడ్లు ఇవ్వడమే కాదు, ఉట్టి డ్రైనేజీలు ఇవ్వడమే కాదు, ఉట్టి నీటి సదుపాయాలు ఇవ్వడమే కాదు, ఈ ప్లాట్లలో ఈ సైజును బట్టి లేఅవుట్ల సైజును బట్టి ఇస్తా ఉన్న వసతులు చూస్తే ఇక్కడే ఈ పార్కులో ఇక్కడే ఈ లేఅవుట్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి, హై స్కూల్స్ వస్తూ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ వస్తూ ఉన్నాయి, ట్రాన్స్కో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ వస్తూ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ వస్తూ ఉంది, ఆడిటోరియం వస్తూ ఉంది, రైతు బజార్లు వస్తూ ఉన్నాయి, వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వస్తూ ఉన్నాయి, బ్యాంకులు వస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు వస్తూ ఉన్నాయి, బరియల్ గ్రౌండ్స్ వస్తూ ఉన్నాయి, ధోబీ ఘాట్లు వస్తూ ఉన్నాయి, బస్ స్టాప్లు వస్తూ ఉంది, వెటర్నరీ హాస్పిటల్ వస్తూ ఉంది, ప్రెస్ క్లబ్ వస్తూ ఉంది, ఎంఎంఎస్ వస్తూ ఉంది, ఫైర్ స్టేషన్ కూడా వస్తూ ఉంది, ఏటీఎం సెంటర్లు వస్తూ ఉన్నాయి, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు వస్తూ ఉన్నాయి, పెట్ క్లినిక్లు వస్తూ ఉన్నాయి, గ్రామ సచివాలయాలు వస్తూ ఉన్నాయి,
అర్బన్ హెల్త్ క్లినిక్స్ వస్తా ఉన్నాయి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వస్తా ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ వస్తా ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్లు వస్తా ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు వస్తా ఉన్నాయి, ఆర్బీకే గోడౌన్లు వస్తా ఉన్నాయి, సివిల్ సప్లైల గోడౌన్ వస్తా ఉంది, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు వస్తా ఉన్నాయి, ఒక చిన్న మినీ స్టేడియం కూడా వస్తా ఉంది, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ కూడా వస్తా ఉన్నాయి, ఆటో స్టాండ్స్ వస్తా ఉన్నాయి, జనతా బజార్లు వస్తా ఉన్నాయి, లైబ్రరీలు వస్తా ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వస్తా ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ వస్తా ఉంది, గుడులు రిలీజియస్ ప్లేసులు వస్తా ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ ఒక ఇల్లు కూడా వస్తా ఉంది, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తా ఉంది. నిజంగా ఇక్కడ ఈ 400 ఎకరాలలో 12,301 ఇన్ని ఇల్లులు అక్షరాల ఇక్కడ దాదాపుగా 40,000 నుంచి 45,000 మంది ఇక్కడే నివాసం ఉండే పరిస్థితిలోకి ఏర్పడతా ఉంది. ఒక చిన్న నగర పంచాయతీనే ఇక్కడ ఏర్పడబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఓ తమ్ముడిగా అండగా ఉంటానన్న మాటను మన 18 నెలల పాలనలో నిండు మనస్సుతో అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ కుటుంబానికైనా కూడా ఒక పక్కా ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఎండైనా వానైనా చలైనా కూడా ఈ మూడింటినూ భరిస్తూ బతకడం. అద్దె ఇళ్లల్లో ఉంటే సంపాదించిన దాంట్లో కనీసం 35-40% సంపాదించిందంతా కూడా ఇంటి అద్దెకే ఇవ్వాల్సిన పరిస్థితి. అద్దె ఇళ్లల్లో ఉండే పరిస్థితి కూడా లేకపోతే గుడిసెల్లో ఉండే పరిస్థితి. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇటువంటి కష్టాలు ఇటువంటి గాథలు ఎన్నో విన్నాను చూశాను. చూసిన తర్వాత ఒకటే ఒకటి అనుకున్న మనసులు, ఈ అక్క చెల్లెమ్మలకు మంచి బ్రతుకులు రావాలి, వీళ్ళ జీవితాలు మారాలి, వీళ్ళ ముఖాలలో చిరునవ్వులు చూడాలని. ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో అక్షరాల 25 లక్షల ఇల్లు కట్టించిస్తాము, ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తాము, పూరి గురుసం అన్నదే లేకుండా చేస్తాము అని చెప్పి చెయ్యాలి అని చెప్పి సంకల్పంతో మేనిఫెస్టోలో ఇవన్నీ రాశాం కూడా. 25 లక్షల ఇల్లులు అని చెప్పి రాస్తే ఎన్నికల ప్రణాళికలో ఈరోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, ఈరోజు 25 లక్షల ఇల్లు చెప్తే అక్షరాల 30,75,000 ఇల్లులు ఇళ్ల పట్టాలు ఇవాళ ఇచ్చే లెవెల్లేకి దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో మన అందరి ప్రభుత్వం పోయింది అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కానీ ఇల్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానీ ఏ స్థాయి పారదర్శకత చూపించాము అని అంటే ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా చేశాం. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరకు రాజకీయాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. మనకు ఓటు వేయని వారైనా సరే, జగన్కు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి ఇంటి పట్టా లేకపోతే వారికి కూడా ఖచ్చితంగా ఇంటి పట్టా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇది ఒక బాధ్యతగా చేయగలిగాము అని చెప్పి. ఇల్లు లేని ప్రతి పేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తా ఉన్నాం, స్థలంతో పాటు ఇస్తా ఉన్నాం, స్థలం కొని మరీ ఇస్తా ఉన్నాం. పారదర్శకత అనేది ఏ స్థాయిలోకి తీసుకువెళ్ళాము అని అంటే వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ అర్హుల జాబితా వాళ్ళ పేర్లు డిస్ప్లే చేశాం. డిస్ప్లే చేసిన తర్వాత అయినా ఇంకెక్కడ ఇంకా ఎవరికైనా పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే
వాళ్ళైనా సరే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు వెరిఫికేషన్ పూర్తి చేసి 90 రోజుల్లో వాళ్ళకు ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియగా చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను